good morning. So, ivala Friday and naaku koncham shoot work undi and meer andaru adutunnaru kada nenu ela simple ga makeup avthanu. So, adaithe ivala share cheskuntanu. So, nenaithe complete dedicated video chesanu. Okkasari check cheyandi channel lo untundi. And makeup tho paatu oka chinna hairstyle kuda share cheskunanu. Okkasari aithe check cheskondi. And inka mellaga lunch time aithe ayipoyindi. So happy ga lunch aithe chesesanu and tarvata inka shoot ki tayar ayipanu anamata. So saree ki shoot anamata ivala. So different locations aithe try chestunnam kani naaku nachaledu. ఎవరో ఒకరు రావడము అండ్ తర్వాత లైటింగ్ ఎక్కువ అయిపోవడము సో అలా అయిందనమాట అండ్ ఫైనల్లీ షూట్ అయితే చేశాను అండ్ ఇక్కడ చూసారా పిల్లలు అయితే చూస్తూ ఉన్నారు నేనైతే తీసినంతసేపు వాళ్ళకి మంచిగా ఎంటర్టైన్ అవుతున్నారు సో అదే క్యాప్చర్ చేశాను అనమాట అండ్ మీకు కనుక శారీస్ తీసుకోవాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను లింక్ చేస్తాను అక్కడ చెక్ చేయండి సో ఈ శారీ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా సాఫ్ట్గా అనిపించింది అండ్ ఈ ప్రింట్ కూడా బోహో థీమ్లో ఉంటుంది కాబట్టి చాలా యూనిక్గా ఉంటుంది ప్రింట్ అయితే హలో గుడ్ ఈవినింగ్ సో ఆఫ్టర్నూన్ అంతా లంచ్ అయిపోయాక నేను మళ్ళీ కొంచెం వీడియోస్ తీసుకున్నాను అంటే శారీస్కి తర్వాత ఇంకా ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అండ్ చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మీ అందరితోటి షేర్ చేసుకోవాలని సో అదైతే ఇప్పుడు చేస్తాను సో అన్నీ కూడా చిన్న వాలెట్ దగ్గర నుంచి బిగ్ టోట్ వరకు నేను షేర్ చేసుకుంటాను ఇది నా ఎవ్రీడే వ్యాలెట్ నేను మినీసోలో తీసుకున్నాను చాలా క్యూట్గా ఉంటుంది అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంటుంది కాబట్టి లైక్ చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్లింగ్ బ్యాగ్ నేను ఇది కూడా మినీసోలో లాస్ట్ ఇయర్ తీసుకున్నాను సో చాలా క్యూట్గా అనిపించింది అండ్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట 350 రూపీస్కే సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా తీసుకున్నాను పేస్టల్ పింక్ కలర్లో ఉంటుంది బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఇలా ఓపెన్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఒక పాకెట్ లాగా ఇచ్చారు సో మనం ఏమైనా మనీ అలాగా పెట్టుకోవచ్చు బట్ మొబైల్ తర్వాత శానిటైజర్ ఇవన్నీ వచ్చేస్తాయి అండ్ నాకు బాగా అట్రాక్ట్ చేసింది ఏంటంటే ఈ చైన్ సో గోల్డ్ చైన్ ఇచ్చారు సో క్యూట్గా ఉంటుంది వేసుకుంటే ఆర్ జస్ట్ ఇలా కూడా పట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది చాలా చాలా ర్యాండమ్ వన్ బట్ నాకు చాలా ఇష్టము ఇది మేము ఒకసారి వాటర్ ఫాల్స్కి వెళ్ళామన్నమాట బెంగళూరు దగ్గర సో అక్కడ తీసుకున్నాను ఒక షాప్లో సో ఇలా జస్ట్ సింపుల్గా ఉంటుంది జూట్ బ్యాగ్ యాక్చువల్లీ సో బాగుంది ప్రింట్ అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా చాలా తక్కువకే లైక్ 200-250 ఆ రేంజ్కే వచ్చేసింది ఇలాంటివి ఎగ్జిబిషన్స్లో కూడా మీకు ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను కరెంట్ యూజ్ చేసిన స్లింగ్ బ్యాగ్ ఇదే సో ఇది మా కో సిస్టర్ వాళ్ళు నాకు యుఎస్ నుంచి తీసుకొచ్చారు గిఫ్ట్గా సో నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్ట్రక్చర్డ్ బ్యాగ్ అనమాట అంటే లైక్ ఇలాగా షేప్ ఉంటుంది మనం ఏం ప్లేస్ చేసుకున్నా కూడా హ్యూజ్ కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా స్పేషియస్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల కూడా జిప్పర్ ఇచ్చారు ఫ్రంట్ కూడా జిప్పర్ ఇచ్చారు కాబట్టి సో పర్ఫెక్ట్ అనమాట అండ్ స్లింగ్ కూడా మనకి ఇలాగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు సో ఈ టైప్లో మనకి లేవీలో కానీ క్యాప్రీస్లో కానీ అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ నాకు సిమిలర్గా అనిపిస్తే నేను లింక్స్ అనేది అప్డేట్ చేస్తాను సో చెక్ చేయండి అండ్ నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్ వచ్చేసి ఇది నేను ఇది కూడా చాలా చాలా రోజులు యూజ్ చేశాను నాకు కలంకారీ అన్న లేదంటే హ్యాండ్లూమ్ యూజ్ చేయడం చాలా చాలా ఇష్టము ఎస్పెషలీ ఏమైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను సో విజయవాడలో తీసుకున్నాను అనమాట కలంకారీది సో ఇలా ఉంటుంది మొత్తం ఇంకా లోపల కూడా ఇలాగ ఇచ్చారు చాలా స్పేషియస్గా ఉంటుంది స్లింగ్ బ్యాగ్ నాకు స్లింగ్ బ్యాగ్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి లైక్ స్పేషియస్గా ఉండే స్లింగ్ బ్యాగ్స్ అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కంటే కూడా స్లింగ్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది కదా అండ్ వెనకాల కూడా జిప్పర్ ఇచ్చారు సో కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇది కూడా అడ్జస్ట్ చేస్తుంది అండ్ నా ఫేవరెట్ స్లింగ్ బ్యాగ్ ఇది ట్యాన్ కలర్లో ఉంటుంది చాలా చాలా ఇప్పటికి నేను ఇది యూజ్ చేస్తాను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను అనుకుంటా క్యాన్వాస్ ఖాతాలో తీసుకున్నాను అమెజాన్లో చాలా లైక్ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట
బట్ చాలా వర్త్. అండ్ లోపల ఏమి ఇంకా కంపార్ట్మెంట్స్ ఏమి ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. బట్ చాలా చాలా స్పేషియస్గా ఉంటుంది, లైక్ వాటర్ బాటిల్ క్యారీ చేయొచ్చు. తర్వాత కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే పర్ఫెక్ట్. అండ్ దీనికి కూడా స్లింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇంకా కలర్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్ ప్యాక్ వచ్చేసి ఇది. ఇది చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను, జయానగర్ షాపింగ్ కాంప్లెక్స్లో తీసుకున్నాను. బట్ ఎక్కువ వాడింది లేదు, ఎందుకంటే ఇక్కడికైనా వెళ్ళినప్పుడు బాగుంటుందని తీసుకున్నాను అనమాట ట్రావెల్గా. సో మేము కూర్గా వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేశాను, తర్వాత నుంచి యూజ్ చేయలేదు. అండ్ క్యాప్ అన్నమాట. ఓకే, సో ఇది లైక్ సింపుల్గా ఉంటుంది, ఎక్కువ స్పేషియస్ ఏమి ఉండదు. బట్ బేసిక్ థింగ్స్ అన్నీ కూడా క్యారీ చేయొచ్చు, లైక్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఎస్పెషలీ షాపింగ్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు అయినా బాగుంటుంది. కలర్ కూడా ఆలివ్ కలర్. అండ్ నెక్స్ట్ ఫేవరెట్ వన్ వచ్చేసి ఇది. నా దగ్గర ఉన్న అన్ని హ్యాండ్ బ్యాగ్స్లో హ్యూజ్ వన్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ ఇది కూడా క్యాన్వాస్ కథలో తీసుకున్నాను, మంచి బీచ్ కలర్ పైన మనకి జకార్డ్ లైక్ క్లాత్ వస్తుంది అనమాట మొత్తం కూడా. సో మంచి టెక్స్చర్ ఉంటుంది అండ్ చాలా స్పేషియస్. నేను ఇది ఇప్పుడు గ్రాసరీస్కి, తర్వాత షాపింగ్కి వెళ్ళేటప్పుడు, సో అన్నిటికీ ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ లోపల కూడా మంచిగా కంపార్ట్మెంట్స్ ఇస్తారు. అండ్ చూసారు కదా, గ్రాసరీస్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాను, షాపింగ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, క్యాన్వాస్ కథ బ్యాగ్స్ నాకు బాగా ఇష్టము, ఎందుకంటే అవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. నాకు హ్యాండ్ బ్యాగ్స్ అనేది లైట్ వెయిట్గా ఉంటే ఇష్టం, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాగ్సే వెయిట్ ఉంటే మనం ఏమన్నా దాంట్లో స్టఫ్ చేస్తే ఇంకా వెయిట్ అయిపోతుంది కదా. సో నా దగ్గర అలాగా లేవి బ్యాగ్ ఒకటి ఉంటుంది, నేను అస్సలు ఎక్కువ యూజ్ చేయలేదు, ఎందుకంటే బ్యాగే హెవీగా ఉంటుంది. అండ్ సో ఇదన్నమాట నా హ్యాండ్ బ్యాగ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి నా దగ్గర ఉన్న పార్టీ వేర్ క్లచ్ అన్నమాట ఇది. సో ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలర్ ఆప్షన్స్, కలర్ కాంబినేషన్స్, తర్వాత ఎంబ్రాయిడరీ ఉన్నాయి. సో చూసాను కదా మొత్తం కూడా ఇలాగ సీక్వెన్స్ వచ్చింది, తర్వాత ఇక్కడేమో ఎంబ్రాయిడరీ వచ్చింది. అండ్ రెడ్ కలర్ అయితే అన్నిటికీ మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఇది స్లింగ్ కూడా ఇచ్చారు, గోల్డ్ చైన్, బట్ నేను తీసేసాను. సో చూసారు కదా, నాట్ బ్యాడ్, యాక్చువల్లీ స్పేషియస్గానే ఉంటుంది, లైక్ మొబైల్ క్యారీ చేయొచ్చు, మనీ క్యారీ చేయొచ్చు, వ్యాలెట్ కాదు. అండ్ ఇలాగ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, చూసారు కదా స్లింగ్ ఇస్తారు గోల్డ్ చైన్, సో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బట్ ఇలా క్యారీ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇవండి నా బ్యాగ్స్ కలెక్షన్. చెప్పాను కదా వీడియో చేసే అంత ఎక్కువ అయితే ఏం లేదు, ఇవైతే ప్రస్తుతం నేను యూజ్ చేసినాను. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళేది లేదు కాబట్టి ఎక్కువ లేవు, బట్ ఉన్నవైతే ఇవి. అండ్ నెక్స్ట్ నేను అమెజాన్లో ఒక హోమ్ డెకర్ తీసుకున్నాను, అదైతే ఇప్పుడు షేర్ చేసుకుంటాను. సో మ్యాక్రమే వాల్ హ్యాంగింగ్ అనమాట, బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా మ్యాక్రమే, సో అందుకోసం ఇది తీసుకున్నాను. చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అయితే, సో మీడియం లెంత్లో ఉంది. అండ్ దాంట్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట, లైక్ మీడియం వన్ లేకపోతే స్మాల్ వన్, సో అలాగా నేను మీడియం తీసుకున్నాను. సో చూసారు కదా మంచిగా ఉంది క్వాలిటీ అయితే. అండ్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా థ్రెడ్ అయితే రూప్ అయితే ఇచ్చారు. అండ్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. అండ్ నేనైతే మీడియం సైజ్ తీసుకున్నాను, ఇంకా స్మాల్ సైజ్, బిగ్ సైజ్ కూడా ఉన్నాయి. సో చాలా ట్రెండింగ్గా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది, లైక్ ఏదైనా కార్నర్లో మీరు హ్యాంగ్ చేసినా లేదంటే గ్యాలరీ వాల్లో హ్యాంగ్ చేసినా చాలా బాగుంటుంది. సో అందుకోసం తీసుకున్నాను, లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకా క్విక్గా ఈవినింగ్ వాక్ అయితే వెళ్ళామన్నమాట, క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషలీ ఈ టైంలో అయితే ఎవరు కూడా ఉండరు కాబట్టి అప్పుడప్పుడు ఇలా వాకింగ్కి వెళ్తూ ఉంటాము. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో, లైక్ చల్ల గాలి అలాగా. అండ్ తర్వాత డిన్నర్ చేసేసాక ఇంకా పొద్దున్న వేసుకున్న మేకప్ అంతా రిమూవ్ చేసేసాను, తర్వాత స్కిన్ కేర్ చేసుకున్నాను, అండ్ తర్వాత హెయిర్ కేర్ కూడా చేసుకున్నాను అనమాట. అండ్ యూజువల్లీ మీరు అనుకోవచ్చు ఓన్లీ వీడియోస్లోనేనా లేకపోతే రియల్గా కూడా చేస్తుందా లేదా అని, లేదు నేను ఫాలో అవుతాను తప్పకుండా. అండ్ మీరు కూడా బెస్ట్ రిజల్ట్స్ కావాలంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి టిప్స్ అన్నీ కూడా. అండ్ ఇంకా ఫ్రైడే నైట్ కాబట్టి ఇంకా మూవీ అయితే చూసేసాము. సాటర్డే లంచ్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను.
అండ్ ఫస్ట్ టైం మీ పరాటోస్ ట్రై చేశాను, మలబార్ పరాటాస్ చాలా బాగున్నాయి, చాలా క్విక్గా అయిపోయాయి. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు డిన్నర్ టైం, ఎక్కువ వ్లాగ్ చేయలేదు సాటర్డే, ఎంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. సో డిన్నర్కి పావ్ బాజీ చేసినాను. అండ్ ఈసారి ఎప్పుడైనా డీటెయిల్డ్గా రెసిపీస్ అనేది షేర్ చేసుకుంటాను. సండే సో మేము మా క్యూట్ నెఫ్యూస్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అది కూడా చాలా మంత్స్ తర్వాత. సో మంచిగా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము, మంచిగా లంచ్ అంతా అయిపోయింది. అండ్ ఈవినింగ్ అయితే నేను మ్యాంగో ఫలూదా చేస్తున్నాను. సో ఇది ప్యాక్డ్ వస్తుంది, మొత్తం మిక్స్ అంతా ఉంటుంది అన్నమాట. జస్ట్ పాలు బాయిల్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన మిక్స్ యాడ్ చేసేసుకోవడమే. అండ్ ఇది రిఫ్రిజిరేట్ చేసి కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ ఇది చూసారా ఎంత క్యూట్గా వాళ్ళు మెడిటేషన్ అంతా కూడా ఇలా డ్రా చేసుకున్నారన్నమాట. అండ్ ఇంకా నైట్ ఇంటికి అయితే మళ్ళీ రీచ్ అయిపోయాము. హోప్ మీకు నా వీకెండ్ వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందు ఉంటాను, అప్పటి వరకు బాయ్.